ఇయాల ఇల్లు లేక తాగడానికి నీళ్లు లేక పోవడానికి రోడ్డు లేక ఎంత హీనంగా అడవిలో జంతుల కంటే ఘోరంగా కేసీఆర్ పాలనలో వాళ్ళ జీవితాలు ఎట్లా చితికిపోయినవో కల్లార నేను చూసిన ఆనాడే చెప్పిన ఈరాపూర్ సర్పంచ్ కి ఆ గ్రామంలో ఉన్న ఆదివాసీ బిడ్డలకు మీ యువమిత్రుడు బెజ్జుకు చెప్పిన మళ్ళ దండు కట్టుకొని వస్తా ఇంద్రవెల్లికి మీ కష్టాలు మీ కన్నీళ్లు తీర్వడానికి అవసరమైన కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను తీసుకొని వస్తా అని చెప్పిన ఇయాల రాష్ట్రంలో కేంద్రంలో ఏఐసీసీ సెక్రటరీ శ్రీనివాస్ గారిని శ్రీమతి సోనియా గాంధీ ప్రతినిధిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిరథ మహారథులందరినీ కూడా ఇంద్రవల్లిలో వచ్చి మీ ఊర్లో మీ ముందల కూర్చోబెట్టిన ఇయాల అధ్యక్షుడిగా నేను ఇయాల అధ్యక్షుడిగా ఈ ఆదివాసీ బిడ్డల బ్రతుకులను మార్చడానికి మీ తలరాతలను తీర్చిదిద్దడానికి మీ జీవితాలలో వెలుగు నింపడానికి కాంగ్రెస్ పార్టీ ఇంకేమేమి చేయాలనో ఆలోచన చేయడానికి ఇయాల మా పెద్దలందరూ ఈ వేదిక మీద ఉన్నారు ఇయాల మిత్రులారా 70 ఏళ్ల మా చరిత్ర చూడండి 7 ఏళ్ల టిఆర్ఎస్ కేసీఆర్ గోరాలు నేరాలు చూడండి ఇయాల ఉప ఎన్నికలు వస్తే హుజూరాబాద్ లో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటున్నాడు అక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా అంటే ఆయన అంటాడు నేను మటన్ నడుపుతలేను రాజకీయ పార్టీ నడుపుతున్న ఉప ఎన్నికలకే ఇయాల 10 లక్షలు ఇస్తున్నా అని చెప్పాడు ఇంత నిస్సిగ్గుగా ఇంత బరి తెగించి ఇంత బద్మాష్ మాటలు ఇంతవరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి అందుకే ఇయాల దండు కట్టినం దరువు మోగించినం దండోర ఊదినం ఇక్కడి నుంచి ఈ దండోర వేదిక మీద 118 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావాలి ఉప ఎన్నికలు వస్తేనే మా దళితులకు ఆదివాసులకు గిరిజనులకు 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తాడు అందుకే ఇక్కడ ఉన్న మా యువమిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవడెవడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడో ఇస్తాడా సస్తాడా వాడే తేల్చుకోవాలి ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల సాక్షిగా ఈ తెలంగాణలో ఉన్న యువకులు కంకణం కట్టుకొని బయలుదేరాలి ఇవాళ కేసీఆర్ కు ఉప ఎన్నికలు ఉంటేనే దళిత గిరిజన ఆదివాసీలు గుర్తొస్తున్నారు ఇవాళ హుజూరాబాద్ ఉన్న వాళ్ళకు 10 లక్షలు ఇస్తే ఇవాళ ఈ బోధులు ఉన్నాళ్ళు ఆజిమాబాద్లు ఉన్నాళ్ళు ఖానాపూర్లు ఉన్నాళ్ళు చెన్నూరులు ఉన్నారు బెల్లంపల్లిలు ఉన్నాళ్ళు లేకపోతే మంచిర్యాలలు ఉన్నోళ్ళు నిర్మల్లు ఉన్నోళ్ళు ఆదిలాబాద్లు ఉన్నోళ్ళు పాలమూరులు ఉన్నోళ్ళు అచ్చంపేట అడవులలో ఉన్నోళ్ళు నల్లగొండలు ఉన్నోళ్ళు దేవరకొండలు ఉన్నోళ్ళు రాచకొండలు ఉన్నోళ్ళు దళితులు ఆదివాసులు గిరిజనులు కారాని ఈ సన్నాసిని అడుగుతున్నా నేను ఈ వేదిక మీద నుంచి ఓరి సన్నాసి నీ గజ్వల్లో గుంట భూమి అడగలే నీ చింతమడకలో చిల్లి గవ్వ అడగలే నువ్వు ముఖ్యమంత్రి అయిన 7 సంవత్సరాలల్లా 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు కదా 10 పైసలన్న మా ఆదివాసీ బిడ్డలకు సాయం చేసినావని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గతంలో ఉన్న అప్పు కాకుండా 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు 4 కోట్ల మంది తల మీద ఒక్కొక్కరి మీద తల మీద 1 లక్ష రూపాయలు అప్పు మోపిండు కేసీఆర్ మనకు మాత్రం సిల్లి గవ్వియలే కానీ మన తలల మీద 1 లక్ష 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చాడు ఆ సొమ్మంతా ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా కేసీఆర్ ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చినావు ఏ కమిషన్లు మెక్కినావు నీ బిడ్డనేమో బిర్లాని చేసినావు నీ అల్లుడేమో అంబానీ చేసినావు నీ కొడుకునేమో టాటాని చేసినావు నువ్వేమో రా నరరూప రాక్షసుడుగా తయారయ్యి కుంభకర్ణుడుగా మారి ఫామ్ హౌస్ లో మందు దాగి పడుకుంటున్నావు మరి మా పేదలకు ఏమొచ్చిందని నేను అడుగుతున్నా నీ బిడ్డను బిర్లాన్ చేసుకో నీ కొడుకుని టాటాన్ చేసుకో నీ అల్లుని అంబాన్ చేసుకో మాకేం అభ్యంతరం లేదు కనీసం మేము బ్రతకడానికి మాకు ఉద్యోగం అని ఇయ్యవా అని నేను అడుగుతున్నా మేము తినడానికి పుక్కడు మెతుకులు పెట్టవా అని మేము అడుగుతున్నా ఇంతకుముందే మా విశ్వప్రసాద్ చెప్పిండు ఆదిలాబాద్లో 90 గ్రామాలలో తాగనికి నీళ్ళు వస్తలేవని ఏమి కర్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో 50 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించిన తాగడానికి గుక్కె నీళ్లు లేవు ఆయన చెప్పింది 100కి 100% నిజం హీరాపూర్ నేను వెళ్ళిన రోజు
బై మిషన్ బగిరద నీళ్లు రాకపోతే ఆ డిపార్ట్మెంట్ ఎస్సీకి ఫోన్ చేసి నీ ఈపులు సున్నమైతాయి, పిర్రలు చింతపండైతాయి. హీరాపూర్ కెంబడే తాగడానికి మిషన్ బగిరద నీళ్లు ఇవ్వాలని ఆ తా గూడెం నుంచే నేను చెప్పిన. మీ కష్టాలు మాకు అర్థమైనాయి.